స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు వెల్కమ్ టు సుమంటరీ సరిగ్గా 22 సంవత్సరాల కితం ఇదే తేదీ అంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటో తేదీన పాత పార్లమెంటు భవనం పైన లష్కర్ ఏ జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాద గ్రూపులు లోక్సభ దాడి చేసాయి ఈ దాడిని ఎదుర్కోవడానికి ఆ రోజు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు చనిపోయారు ఒకరిద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారు అయితే మొత్తం ఈ కాల్పుల్లో ఆ రోజు రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో జరిగిన ఈ ద దాడిలో తొమ్మిది మంది చనిపోయారు ఇందులో పోలీసులు ఉన్నారు పార్లమెంటు భద్రతా సిబ్బంది ఉంది ఒక తోటమాలి కూడా ఉన్నారు సరిగ్గా అదే రోజు అదే సీన్ మళ్ళీ ఇవాళ రిపీట్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడో తేదీన ఏకంగా కొత్త పార్లమెంటు భవనంలో ఇది పూర్తి భద్రతతో కూడిన పార్లమెంటు భవనం ప్రధాని మోదీ వచ్చిన తర్వాత నిర్మించిన పార్లమెంటు భవనం భీకరమైన సెక్యూరిటీ ఉంటుంది పార్లమెంట్లోకి ఎవరు వెళ్ళాలన్నా కనీసం ఒక పెన్నును కానీ కాయ అట్లీస్ట్ జేబులో కాయిన్స్ ఉన్నా సభ గ్యాలరీలోకి అనుమతించరు అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా ఇవాళ పార్లమెంటు లోపల దాడి జరిగిందంటే దీని వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా అనే ప్రశ్న ఇక్కడ తెర మీదకి వస్తుంది అయితే ఎంపీ ప్రతాప్ సింగ్కి సంబంధించిన రెఫరెన్స్ లెటర్తో ఇవాళ సభలో అలజడి సృష్టించే వ్యక్తులు ఎవరైతే గ్యాలరీలోకి ఈ స్మోక్ బాంబ్ స్మోక్ షెల్స్తో దూక్కు దూసుకెళ్లారో ఎవరైతే గ్యాలరీ నుంచి నేరుగా సభలోకి వెళ్ళి ఎంపీలు కూర్చున్న పైన పరిగెత్తుతూ రాజ్యాంగాన్ని రక్షించాలి జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు ఎవరైతే స్మోక్ షెల్స్ ఓపెన్ చేసి అక్కడ పసుపు ఎరుపు రంగుకు సంబంధించిన స్మోక్ని విస్తరించేందుకు ప్లాన్ చేసే విస్తరించారో వీళ్ళంతా ప్రతాప్ సింగ్ అనే ఎంపీ లెటర్ తోటి పార్లమెంట్లోకి వచ్చినట్టుగా గ్యాలరీలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళు ఎవరు ఎందుకంటే ఎప్పుడైతే పార్లమెంటు లోపల ఇద్దరు ఒక వ్యక్తి ఏం చేశారంటే గ్యాలీ నుంచి నేరుగా ఎంపీలు కూర్చున్న బెంచ్ల వైపు దూసుకు వెళ్ళాడు మరో వ్యక్తి గ్యాలీలోనే ఉంటూ ఈ స్మోక్ సెల్స్ని ఓపెన్ చేసి పెద్ద రభస సృష్టించారు ఎప్పుడైతే వీళ్ళు సభలో సభ లోపల ఈ అలజడి సృష్టించారో ఆ అలజడితో ఒక్కసారిగా ఎంపీలంతా అంతా షాక్ గురేది అది ఆ టైంలో జీరో ఓవర్ నడుస్తుంది జీరో ఓవర్లో బీజేపీకి సంబంధించిన ఎంపీ మాట్లాడుతున్నారు అదే సభలో రాహుల్ గాంధీ ఉన్నారు ఒక్కసారిగా వీళ్ళు దూసుకొచ్చేసరికి రాహుల్ గాంధీ చాలా షాక్తో కనిపించారు రాహుల్ గాంధీ కూడా షాక్ అయ్యారు ఎవరు ఇలా వచ్చారు సభలోకి ఇది చాలా అసాధ్యమైన విషయం ఎందుకంటే అంతమంది లోక్సభలో ఎంపీలు ఉన్న చోట అంత అంత భద్రత ఉన్న చోట ఒక సామాన్యుడు సభలోకి దూసుకురావడం అనేది చిన్న విషయం కాదు ఖచ్చితంగా ఇది పార్లమెంటులో బయటపడ్డ మరో భద్రత భద్రతా వైఫల్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడైతే సభ లోపట సభ లోపట ఈ స్మోక్ని వదిలారో ఎప్పుడైతే సభ లోపట నినాదాలు చేస్తూ దుండగులు భారీ సభలో అలజరి సృష్టించారో అదే సమయంలో సభ వెలుపల కూడా లోక్సభ బయట కూడా మరో ఇద్దరు వ్యక్తులు ఇదే పని చేశారు అక్కడ భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఏరియాలో స్మోక్ షెల్స్ తీసుకొచ్చి అక్కడ కూడా స్మోక్ ని విస్తరించారు దీంతో సభ లోపల బయట గందరగోళ వాతావరణం ఏర్పడింది సరిగా రెండు వేల ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ల క్రితం ఇదే రోజున ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసిన రోజునే ఈ రోజు ఒక చీకటి రోజుగా అనుకోవచ్చు పార్లమెంటుపై దాడి చేసిన రోజునే ఇరవై రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన రిపీట్ కావడం నిజంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది లోక్సభలోకి వెళ్ళాలంటే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉండాలి లోక్సభలోకి సామాన్యులు కూడా అనుమతిస్తారు లేకపోతే ఎంపీల రెఫరెన్స్ లెటర్లతో అనుమతిస్తారు ఈ చెకింగ్ సిస్టమ్ మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది అన్ని చోట్ల క్లియరెన్స్ ఉంటేనే ఎవరికైతే క్లియరెన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే గ్యాలరీలోకి అనుమతిస్తారు వాళ్ళ సభను గ్యాలరీలో కూర్చొని సభలో ఎంపీలు మాట్లాడుతున్నారని వింటూ ఉంటారు ఇవాళ గ్యాలరీలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళంతా చూస్తుండగానే ఒక్కసారిగా గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభ లోపలికి దూసుకెళ్ళారు స్మోక్ షెల్స్తో దాడులు చేశారు చాలామంది భయపడ్డారు ఎప్పుడైతే ఈ స్మోక్ రిలీజ్ అయిపోయిందో రిలీజ్ అయిపోయిన తర్వాత అసలు ఆ స్మోక్ ఏంటి నిజంగా పొగ బాంబులు వేశారని చెప్పి టీఆర్ గ్యాస్ అనుకున్నారు స్టార్టింగ్లో మొదట్లో అంతా టీఆర్ గ్యాస్ అనుకున్నారు టీఆర్ గ్యాస్ వే వేయటం వల్ల అది మీరు ఘాటుతో కూడుకున్నది ఉంటుంది టీఆర్ గ్యాస్ ఒకసారిగా టీఆర్ గ్యాస్ రిలీజ్ అయితే అందరి కళ్ళలో మంటలు వచ్చేస్తాయి చాలా ప్ర విపత్కరమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ కొద్దిసేపటి తర్వాత తేరుకున్నారు అది టీఆర్ గ్యాస్ కాదు కేవలం ఒక స్మోక్ షెల్ అని చెప్పేసి గుర్తించారు ఎలా వచ్చాయి ఈ స్మోక్ షెల్స్ ఎలా కనీసం కాయిన్స్ కానీ పెన్స్ కానీ లేకపోతే ఏది అలో చేయరు సభలోకి గ్యాలరీలోకి వెళ్ళేవారికి ఇవి అంతా ఎలా వచ్చాయంటే ఎవరైతే నిందితులుగా ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే దూకేశారో సభలోకి దూకిన సందర్భంలో ఇక్కడ ఎంపీలు చాలా పెద్ద సాహసం చేశారు ఏం చేసి మనకు విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతమంది ఎంపీలు ఈ ఆందోళనకారుల్ని పారిపోకుండా కొంతరమం పారిపోయే ప్రయత్నం చేశారు భయపడ్డారు కొంతమంది మిగతా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని రౌండప్ చేసి ఇద్దరిని లోపల సభలోపల ఎవరైతే దాడికి ప్రయత్నించారో వాళ్ళని ఎంపీలే పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు బయట ఉన్న వాళ్ళని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు దీంతో అయితే ఎలా ఈ స్మోక్ షెల్స్ సభలోపలికి వచ్చాయి అంటే షూలో వాటిని పెట్టుకొని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరైతే గ్యాలరీలోకి వచ్చారో ఇద్దరు దుండగులు ఆ ఇద్దరు దుండగులు ఆ స్మోక్ షెల్స్ని షూలో తీసుకొచ్చి షూలో పెట్టుకొని లోపలికి వచ్చారని తెలుస్తుంది ఇంకోటి ప్రతాప్ సింగ్ అనే ఎంపీ రెఫరెన్స్ లెటర్ ఉండడంతో పెద్దగా చెకింగ్లో కూడా కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉంటుంది ఆ రెఫరెన్స్ తోటి వీళ్ళు సభలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ప్రతాప్ సింగ్కి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి నిజంగా ఈ దాడి వెనుక పార్లమెంటు సభ లోపల ఉన్న వాళ్ళ కుట్ర కానీ వ్యూహం కానీ ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది నిజానికి కలిస్తాన్ ఉద్యమం జరిగినప్పుడు ఎప్పుడైతే రైతు రైతు వ్యతిరేక చట్టాలు జరిగి చట్టాలపైన పోరాటం జరిగే సమయంలో కలిస్తాన్కి సంబంధించిన ఆందోళనకారులు వచ్చేసి ఏకంగా ఎర్రకోట పైన దాడి చేసిన సంఘటనను చూసాం ఎర్రకోటపై దా జెండాను బిరంగ జెండా పైకేలేసి కలిస్తాన్ జెండాని ఎగరేసే ప్రయత్నం చేసిన సందర్భాలను చూసాం అంతకంటే దారుణమైన సంఘటనగానే చూడాలి ఎందుకంటే భారతదేశంలో బ కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఈ వ్యవస్థలోనే మామూలు వ్యక్తులే ఇవాళ స్మోక్ షెల్స్ తీసుకెళ్ళి సభలో దాడి చేయగలిగారంటే సభ మధ్యలో నిండు సభలో దాడి చేయగలిగారంటే ఉగ్రవాదుల వ్యూహాలు ఉగ్రవాదులు ఎటువంటి పని చేయగలరు ఉగ్రవాదులు ఎంత ఉగ్రవాదుల దాడు చాలా భయంకరంగా పొద్దున బాంబులు తీసుకొచ్చి కూడా వేసే అవకాశం ఉంది కదా ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం ప్రస్తుతానికైతే లోక్సభలో జరిగిన ఆ దాడి పైన లోక్సభ స్పీకర్ విచారణకు ఆదేశించారు ఢిల్లీ పోలీసులకు విచారణ బాధ్యతను అప్పజెప్పారు స స్వయంగా తానే దగ్గరుండి విచారణ జరిపిస్తానని బాధ్యత తీసుకున్నారు చూడాలి ఈ దాడి వెనుక ఉన్న వ్యూహం ఏంటి ఖలిస్తాన్ వ్యవహారమా లేకపోతే మణిపూర్ సంఘటన లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి మొత్తానికి జైభీ అనే నినాదాలు వినిపించాయి రాజ్యాంగాన్ని రక్షించాలి అనే నినాదాలు వినిపించాయి ఎవరైతే ఆందోళనకాలంలో పోలీసులు అదుపులో ఉన్నారో ఆందోళనకారుల నుంచి అట్లాగే నల్ల చట్టాలని రద్దు చేయాలి నల్ల చట్టాలని ఆపేయాలని చెప్పేసి నినాదాలు వినిపించాయి ఈ నినాదాల వెనుకున్న అసలు కథ ఏంటి దీని వెనుకున్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి ఎవరు ఈ ఆందోళనకారు అనేది విచారణ తేలింది చూద్దాం